రైతులందరికీ కూడా శుభవార్త సో రైతులందరూ కూడా ఇక్కడ ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా జగన్ గారు అయితే శుభవార్త చెప్పబోతున్నారు ఎవరు ఊహించని విధంగా ఎవరు ఊహించని విధంగా అసలు ఆ మేనిఫెస్టోలో లేనిది కూడా రైతు రుణమాఫీ అనే దాన్ని తెర మీదకైతే తీసుకురాబోతున్నారు అసలు ఆ రైతు రుణమాఫీ అనే ప్రసక్తే లేదనమాట రైతు రైతు భరోసా పథకం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పటివల చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ముఖ్యంగా రైతుల్ని టార్గెట్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వంలో కదలికలు అయితే రావడం జరిగింది సో రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం కంటిన్యూ అవుతుంటుంది కానీ ఎలక్షన్స్ ముందు సో ఎలక్షన్స్కి ముందు ఈ ప్రకటన అయితే చేస్తున్నట్టుగా క్లియర్గా అయితే అప్డేట్ అయితే రాబోతుంది అంటే ఎలక్షన్స్కి వెళ్ళే లోపలనే ఈ పథకానికి సంబంధించి ప్రకటన అయితే చేసినట్టుగా అంటే చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా రైతులకు యాభై వేల వరకు రుణమాఫీ అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట సో ఇది ఏ విధంగా చేస్తారంటే రైతులందరూ కూడా లోన్లు అయితే తీసుకుంటారు కదా సున్నా వడ్డీకి సంబంధించి క్రాఫ్ లోన్లు సో దాన్ని బేస్ చేసుకొని చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో తొందరలోనే దీనికి సంబంధించి ప్రకటన అయితే రాబోతుంది ఇంకా మరింత సమాచారం రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి